పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గంటేపల్లి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి స్థానిక పోలీసులు పోలీసు అమరవీరుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు జోహార్లు అర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ లడఖ్లో చైనీయుల దాడిలో అమరులైన 10 మంది పోలీసులు నివాళిగా అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరులు దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ఎస్ శోభన్ కుమార్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారు చూపిన మార్గం అనుసరణీయం, మాతృభూమి శ్రేయస్సు కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసులందరికీ ఘన నివాళిగా సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంగా ఎవరైతే తమ విధి నిర్వహణలో భాగంగా చనిపోయి ఉన్నారో వాళ్ళందరి కుటుంబాల యొక్క ఆత్మశాంతి కోసం ఒక 2 నిమిషాల పాటు మాతో పాటుగా అందరూ మౌనం పాటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంటికి గోడలు ఎంత రక్షణ కల్పిస్తాయో, ఒక దేశం యొక్క రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. అది మనందరం ప్రతిదిన కూడా ఆ రక్షణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయి. భౌగోళికంగా మన దేశం చాలా పెద్ద దేశం, విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా అమరవీరులకు జోహార్ జోహార్. చెప్పినట్టుగా దేశ భద్రత అనేది 2 రకాలుగా ఉంటుంది. 1 అంతర్గత భద్రత, 2 బహిర్గత భద్రత. అదే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటాం. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే
బయట దేశాల నుంచి మనకి ఏదైనా ముప్పు ఉంటే ఆ ముప్పును కాపాడడానికి అది ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటారు. దాన్ని అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. అదే ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల యొక్క పరిరక్షణ కోసం ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. అదంతా కూడా స్టేట్ లో ఉన్నటువంటి స్టేట్ తాలూకా అంశం. అంటే స్టేట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎప్పుడు కూడా స్టేట్ లో ఉంటుంది. ఏదర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అంతా. అంటే బయట నుంచి మనకి ఏదైతే ఆర్మీ ఉందో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇవంతా కూడా బయట నుంచి ఎక్స్టర్నల్ సెక్యూరిటీని అంతా మనకి ఎక్స్టర్నల్ సెక్యూరిటీని చూస్తూ ఉంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఏ స్టేట్ గా స్టేట్, ఇప్పుడు ఏపీ ఉంటే ఏపీ స్టేట్ పోలీస్, తెలంగాణ ఉంటే తెలంగాణ స్టేట్ పోలీస్, తమిళనాడు ఉంటే తమిళగా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ కోర్స్ ఎలా జరగాలో అలా జరుపుకునేటట్టుగా చూడటమే వీరి తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికోసం వారి ప్రాణాలను కూడా బలంగా పెట్టి భారతీయుల యొక్క సుఖ సంతోషాల కోసం, సౌఖ్యాల కోసం వారి ప్రాణాలను కూడా పక్కన పెట్టి దేశం కోసం ప్రాణాలు విప్పించినటువంటి ఎంతో మంది జవాన్లను స్మరించుకుంటూ ఈ రోజున అమరవీర సంస్మరణ దినోత్సవం అనేది జరుపుకుంటూ జరుగుతాం. అసలు అమరవీర సంస్మరణ దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మనం పూర్వం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే 1959 చైనాకి మనకి జరిగినటువంటి చైనా సరిహద్దుల్లో జరిగినటువంటి లడక్ అనే ప్రాంతంలో ఒక చిన్న దాడి వల్ల ఒక దాడి చేసే గ్రెనేడ్ అంటే బాంబు దాడిలో మరియు ఫైరింగ్ దాడిలో సుమారుగా ఒక 10 భారతీయ జవాన్లు ఇదే రోజున 1959 వారు అతుకులు పాడటం జరిగింది. వారిని అందరినీ స్మరించుకుంటూ ఆ రోజు ఏ రోజు అయితే భారతీయ ముద్దుపెట్టెలు భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించారో ఆ రోజుని ఈ రోజు ఈ మనం అందరం కూడా ఈ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సర కాలంలో గత సంవత్సర కాలంలో చనిపోయినటువంటి అందరి యొక్క అమరవీరులకి వారి ఆత్మలకి శాంతి చేకూర్చి కుటుంబాలందరినీ కూడా ఆయా యూనిట్ ఆఫీసర్లు అందరూ వారిని పిలిచి అంటే దేశం కోసం వారి కుటుంబాలని ధనంగా పెట్టి పక్కన పెట్టి దేశం కోసం వారి కుటుంబాలను పక్కన పెట్టి వారి ప్రాణాలను వదిలి వారి కుటుంబాలని అనాదిగా వదిలేశారు కాబట్టి వారి కుటుంబ సభ్యులను అందరినీ పిలిచి వారి బాధల్ని వారి బాధలు తీర్చడానికి కూడా ఈ అమరవీర సంస్మరణ దినోత్సవం అనేది ఒక వేదికగా ఉపయోగపడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే అసలు ఈ యువత ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కానీ యువత ఉన్నారు, అసలు మీ అందరికీ కూడా ఈ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఈ పోలీస్ ఏంటి, పోలీస్ తాలూకా విధులు ఏంటి, వీడు చేసే ఉద్యోగం ఏంటి అనేది మీ అందరికీ కూడా అవగాహన ఉండదు. కాబట్టి మీ స్కూల్స్ లెవెల్లో అంటే కొద్దిగా మెచ్యూర్ అవుతున్నటువంటి పిల్లలందరికీ కూడా క్విజ్ కాంపిటీషన్స్ కానీ అంటే క్విజ్ కాంపిటీషన్స్ కానీ అదే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ అదేవిధంగా ఎస్ఐ రేటింగ్ కాంపిటీషన్స్ కానీ ఈ కాంపిటీషన్స్ అన్నీ నిర్వహించి పోలీస్ మీద అవగాహన కలెక్ట్ చేయడమే కాకుండా ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకునేళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇక రానున్నటువంటి 10 ఒక 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 షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క రోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఒక్కొక్క రోజు ఎలక్యూషన్స్ కండక్ట్ చేయడం, ఒక్కొక్క రోజు డిబేట్ కండక్ట్ చేయడం, ఒక్కొక్క రోజున ఎస్ఐ రేటింగ్ కండక్ట్ చేయడం అంటే పోలీస్ తాలూకా విధులు వాటి మీద మీకు అవగాహన కలచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతా ఉంది. అంటే ఈ జవాన్లు అనే వాళ్ళు మనకి కనిపించకుండా అంటే ఎవరైతే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అయితే ఉంటారో పాపం వాళ్ళు కనిపించరు, ఎవరికి కూడా కనిపించరు, కనిపించకుండా మిమ్మల్ని అందరినీ వెనక ఉండి మీ ఎదురుండి మిమ్మల్ని కాపాడతారు బట్ కనిపించరు. అలాగే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంటాం, మీకు ఏదైనా కష్టం వస్తే మా దగ్గరకు వస్తారు, మేము మిమ్మల్ని ఏదైనా కాపు కాయడానికి ప్రయత్నం చేస్తాం, కాపు కాస్తాం, కానీ వాళ్ళు కనిపించరు. కనిపించని ఇద్దరు ఎవరైతే జవాన్లు ఉన్నారో ఈ జవాన్ తాలూకా ప్రాముఖ్యతను మీరు అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి తాలూకా ఆత్మలకి శాంతి కలగాలని మీ అందరి ద్వారా మా ద్వారా అందరి ద్వారా భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి కుటుంబాలు కూడా వారి లేని తీర్చలేనిది కాబట్టి వారిని స్మరించుకుంటే కొంతవరకు నా కొడుకును తలుచుకున్నాను, నా భర్తను తలుచుకున్నాను, వారి బాధలు కూడా తగ్గాలని చెప్పి భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి పాత్రికేయ సోదరులకు కానీ విద్యార్థులకు కానీ అలాగే స్కూల్ యాజమాన్యానికి కానీ ఇక్కడ సాధారణ ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుసుకున్నాను. థ్యాంక్ యూ.